క్యాంపెయినింగ్ పొందని చెప్పారు. మేము ఖచ్చితంగా ఇంటికి వచ్చినమ్మటే మమ్మల్ని కాప్స్ ఫాలో అయ్యి పోలీసు వాళ్ళు ఫాలో అయ్యి మాకు ఈ పేపర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అంటే నన్ను ఈ కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు. వెళ్ళిపోకపోతే వాళ్ళు చర్యలకు తెచ్చుకుంటారంట. మరి అలాగే నేను ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే, మరి ఇప్పుడు చల్లపాలెం అనేది మా ఊరు దత్తు తీసుకున్నాము. మరి దత్తు తీసుకున్నప్పుడు మరి ఇక్కడ మేము ట్యాక్సీలు పే చేస్తున్నాము, ఇక్కడ మాకు ట్రస్ట్ ఉంది, మరియు ఇంకా ఎన్నో స్థలాలు కొని మేము ఎన్నో సేవా కార్యక్రమం చేసాము. మరి అప్పుడు చేసినప్పుడు మరి దాన ధర్మాలు చేసినప్పుడు కూడా మన చర్లపాలెం దత్త తీసుకున్నప్పుడు కూడా కలెక్టర్ గారు మరి దత్త తీసుకున్నానే పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఇవన్నీ ఇచ్చినప్పుడు మరి మేము లోకలం కాదు అని అప్పుడు తెలియదా? మరి ఇప్పుడు ఈనాడు ఈ పోవాలి మేము ఇక్కడ నుంచి అని చెప్తున్నారు. మరి ఇక్కడ మేము ఇంట్లో ఇప్పుడు గత 7 నెలల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నాము. మరి వాళ్ళు నేను ఇంట్లో ఉండొద్దు, మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నారు. మరి నేను ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను యుఎస్ సిటిజన్ని, ఇప్పుడు మరి నన్ను ఈ కాన్స్టిట్యున్సీ వెళ్ళకూడదు. అది రేపు దయాకర్ రావు అనేవాడు ఈరోజు ఎమ్మటే 5 అయిందో లేదో మాకు పోలీసులు పిలిచి ఈ నోటీస్ ఇప్పించాడు. మరి అదే థింగ్ ఈ కాన్స్టిట్యున్సీలో వెళ్ళిన తర్వాత నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? హైదరాబాద్ వెళ్ళాలి, ఖమ్మం వెళ్ళాలి, లేదా నల్గొండ వెళ్ళాలి? ఇప్పుడు అలాంటి వాటికి వెళ్ళినా కానీ అక్కడికి కూడా పోలీసులు పంపించి ఇదే నోటీస్ ఇప్పిస్తాడు కదా. మరి ఇంకా నేను ఎక్కడ పోవాలి? నేను పోయేదల్లా అమెరికా పోవాల్సి వస్తుంది. మరి అట్లా పంపంటారా? నేను ప్రజలను అడుగుతున్నా, మీరు ఎలాంటి నాయకుల్లా మీరు ఎరుకునేది? ఇలాంటి ప్రభుత్వాన్న మీరు ఇన్ని రోజుల నుంచి పరిపాలన ఇవ్వటం కోసం అవకాశం ఇచ్చింది, ఇన్ని ఇలాంటి ప్రభుత్వాన్న మీరు గెలిపించింది లాస్ట్ 2 టర్మ్స్, మరి మీ ఇలాంటి నాయకున్న అంటే ఇప్పుడు నా ఇంట్లో నేను కూడా ఉండొద్దు అని అంటుండు. నేను అక్కడికి చెప్పాను కూడా పోలీసు వాళ్ళకి ఏమనంటే, నేను అక్కడికి బయటికి పోను, నా ఇంట్లోనే నేను ఉంటాను, ఎలక్షన్స్ అయిపోయేంతవరకు కూడా ఈరోజు 5 ఇంటి నుంచి అని చెప్పినా కానీ లేదు, మీరు వెళ్ళిపోవాల్సిందని ఈ పేపరు ఇచ్చి వాళ్ళు నన్ను సంతకం పెట్టమని బలవంతం చేస్తున్నారు. నేను సంతకం పెట్టనన్నాను, నేను పేపర్ అయితే తీసుకుంటాను కానీ నోటీసు కానీ నేనైతే సంతకం పెట్టనన్నాను. సో వాళ్ళ వీడియో వాళ్ళని వేరే పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మీరు వెళ్ళిపోవాల్సిందే, మీరు పాటించాల్సిందే ఈ రూల్స్ అని అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం మీరు చెప్పండి? అంటే ఇప్పుడు మేము దత్తత తీసుకోవడానికి మేము అది పనికి వచ్చినాము. మరి ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి దయాకర్ రావు 15 ఏళ్ళ నుంచి ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నాడు. అప్పుడు మరి ఎన్నో కోట్ల ఆస్తులు మరి మేము ఇక్కడ ఖర్చు పెట్టినాము, మా అమెరికా నుంచి తీసుకొచ్చి మరి ఆనాడు పనికి వచ్చినాము. మరి ఈనాడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నా కోడలు ఇక్కడ కాంటెస్ట్ చేస్తుంది, తనకి నేను భరోసాగా ఇక్కడ ఉంటాను, తనతోటి ఉంటాను అని అంటే నన్ను ఉండనివ్వట్లేదు. ఇదేమి న్యాయం మీరే చెప్పండి ప్రజలారా. మీరు రాబోయే ఎన్నికల్లో మీరు చెప్పండి ఇది ఏమి న్యాయం. మరి ఇట్లా చేస్తున్నప్పుడు దయాకరావు అనే వ్యక్తి నన్ను ఇట్లా ఈరోజు కూడా ఈ నోటీస్ తోటి నన్ను నిలబెట్టడానికి ట్రై చేస్తున్నాడు. మీరే చూడండి, ఇప్పుడు నాకు పౌరసత్వం రాని కూడా చేసిండు, పోనీ నేను పోటీలో లేను కదా, నా కోడలు పోటీలో ఉంది, నా కోడలకు నేను సాయం చేయడానికి ఉన్నాను, కనీసం సాయం కూడా చేయద్దు అంటే, కనీసం ఇప్పుడు జనాల ముఖం కూడా చూడకుండా నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటుండే, ఇదే న్యాయం మీరు చెప్పండి. మీరు ఈ న్యాయానికి మీరే పరిష్కారం.